उम्मडी नलगोंड जिल्लालो कांग्रेस क्याडर परिस्थिति कोंत अगम्य गोचरंगा मारिंदी अनेदि इवाल क्याडर ताजागा चेप्तुन्नटुवंटि माटलु एंदुकंटे हाईकमांड चेप्पिनट्लु नडुचुकोवाला लेदंटे सीनियर डैरेक्षन्लु फालो कावाला अर्थं काक మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ క్యాడర్కి అక్కడ ఉంది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాటలు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నటువంటి పలువురు ఆశావహులు ఇప్పటికే పీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో క్యాంపెయిన్ షురూ చేస్తారు అని చెప్పుకోవాలి. టికెట్ వస్తుందనే నమ్మకంతో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ప్రజలతో మమేకమవుతున్న వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ వారు ప్రచారం చేయకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారు అని కొంత విషయం తెలుస్తుంది. వెంట తిరిగే కీలక నేతలు క్యాడర్లకు ఫోన్ చేసి మరీ వారికి సపోర్ట్ చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా కొంత కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తమ ఆదేశాలు ధిక్కరిస్తే లోకల్ క్యాడర్ను అడ్డం పెట్టుకొని దాడులకు వెనకాడట్లేదని కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. నకరికెల్ మునుగోడు నియోజకవర్గాల్లో జరిగినటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సూర్యాపేట ఆలేరు మిర్యాలగూడ తేవరకొండ నియోజకవర్గాల్లో సైతం కూడా దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయని కూడా కొందరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాటలు. మునుగోడు టికెట్ ఇప్పటికే కన్ఫామ్ అని చెప్పుకుంటున్నటువంటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయుడుగా చెల్మెల కృష్ణారెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పాల్గొనడం పట్ల ఓ సీనియర్ నేత మందలించినట్లు కూడా తెలుస్తుంది. కృష్ణారెడ్డి పాదయాత్రకు పోవద్దంటూ ఆయనకు సహకరించొద్దంటూ కూడా హుకుం జారీ చేసినట్టు కూడా కొంత సమాచారం ఉంది. అయితే శంకర్ నాయక్ కూడా ఆ లీడర్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. పీసీసీ ఆదేశాల మేరకే ఆ యాత్రలో పాల్గొన్నానని కూడా ప్రజలు పార్టీ కష్టపడి ఎంపీగా గెలిపిస్తేనే నియోజకవర్గాల్లో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారంటూ కూడా గట్టిగానే బదిలిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన గురించి శంకర్ నాయక్ రాజకీయ గురువుగా ఉన్నటువంటి జానారెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇక నకరికెల్లో కొండటి మల్లయ్య పరిస్థితి కూడా మరింత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. గత రెండు పర్యాయాలు కూడా మల్లయ్య సీటును ఆశించారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడైన మల్లయ్యకు ఈసారి టికెట్ కన్ఫామ్గా ఇస్తారని పార్టీ హైకమాండ్ భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు సభలు సమావేశాలు కూడా పెడుతూ ముందుకెళ్తున్నారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్నటువంటి విభేదాలు మల్లయ్యను కష్టాల్లోకి పడేసినట్లు తెలుస్తుంది. వెంకటరెడ్డి నో చెప్పడంతో మల్లయ్య ప్రతిపాదించినటువంటి మండల కమిటీలను హైకమాండ్ ఆమోదించకపోవడం వంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ బట్టి విక్రమార్క యాత్రలో కూడా వెంకటరెడ్డి వర్గీయులు మల్లయ్యపై దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతటితో ఆకుండా ఆయన పోటీగా కొత్త లీడర్లు తెరపైకి తీసుకొచ్చినట్లు పరిస్థితి ఉంది. మరోవైపు రవీందర్ శ్రీధర్ తోడుగా కొత్తగా ఖమ్మం డిస్టిక్ కూసుమంచికి చెందినటువంటి ప్రసన్నరాజ్ నకరికెల్లో తిరగడం మొదలు పెట్టడంతో మల్లయ్య డైనమాలో పడ్డట్లు తెలుస్తుంది. మల్లయ్య నకరికెల్ పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పిస్తానని అనుచరులతో వెంకటరెడ్డి చెప్పినట్లు కొంత సమాచారం ఉంది. సో ఇక ఈ ఈక్వేషన్స్ అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఆలేరు టికెట్ కూడా తమరికే వచ్చే ఛాన్స్ ఉంటుందని బీర్లా ఎలయ్య ధీమాతో ఉన్నారు. కానీ ఇటీవల భువనగిరి సీటు బీసీలకు ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళానికి నెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆలేరు నుంచి పోటీకి దిగుతారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎంపీ వెంకటరెడ్డి ఆశీస్సులు బీర్లకు పుష్కలంగానే ఉన్నప్పటికీ కూడా ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనన్న భయంలో కూడా కొంత బీర్ల ఐలయ్య ఉన్నాడని సమాచారం ఉంది. మరోవైపు సూర్యాపేటలో కూడా రేవంత్ అండదండలతో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా స్థానికంగా పార్టీ నేతలు ఎవరు కూడా సహకరించకుండా దామోదర్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు కూడా కొంత ఆరోపణలు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వినిపిస్తున్నాయి. హైకమాండ్ ఇచ్చినటువంటి భరోసానే ఆశావాహులు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసి ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే సీనియర్లకు పక్కకు తప్పించేందుకు తెర వెనుక పావులైతే కదుపుతున్నారు. దాంతో కొంత క్యాడర్లో గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళలో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి. మరోవైపు మరీ ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా అన్ని సీట్లు నల్గొండ ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తారంటూ చెప్తున్నారు. ఇటువంటి గందరగోళం క్రియేట్ అవ్వడం అయితే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, డామేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అధిష్టానం ఇట్లాంటి వ్యవహారంలో ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా డిసైడ్ చేసి కొంత ప్రకటించినటువంటి నేపథ్యంలో అబ్జర్వర్లు ఇట్లు ఇలాంటి అంశాలను వారి పరిగణలోకి తీసుకొని ఎట్లా ముందుకు తీసుకెళ్తారో, మరీ ముఖ్యంగా ఏఐసిసి కార్యదర్శులు నూతనంగా వచ్చారు,
మరియు రోహిత్ చౌదరి కూడా స్పెషల్ ఫోకస్ ఉమ్మడి నల్గొండ మీద ఎప్పటి నుంచో చేసి ఉంటారు. ఉమ్మడి ఎన్నికల్లో కూడా రోహిత్ చౌదరి ప్రధాన భూమికను పోషించారు. కాబట్టి ఏఐసిసి నుంచి వస్తున్నటువంటి దూతలు ఇట్లాంటి వ్యవహారాలని సర్దుమణిగిస్తారా లేదంటే దీన్ని మరింత ముదిరేటట్లు చేస్తారా అనేది తెలియాలి. మొత్తం మీద నల్గొండ అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఉంటుంది. అట్లాంటి అడ్డాలో ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.